లీగల్ గా జరిగినట్టేనా అంటే నోటిఫై చేసేశారు జీవో విడుదల చేశారు లీగల్ గా జరిగినట్టా లేదంటే కుట్రపూరితంగా మోసం చేసినట్టా అంటే చట్టబద్ధంగా అయితే అమ్మకూడదు కదా అంటే వీళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించే కదా జీవో రిలీజ్ చేసేది అంటే జీవో అనేది చట్టం కాదు కదా జీవో అనేది తాత్కాలిక అవసరం కోసం వాడతారు అది ఒకటి రెండవది అమరావతి అనౌన్స్మెంట్ కు ముందు జరగటం అదొక సీరియస్ పరిణామం కదా అయితే ఏంటంటే ఇక్కడ దీంట్లో టెక్నికాలిటీస్ మీద కేసు కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మొన్న దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఎట్లుందో ఇందులో ఎమ్మెల్యే ఎస్సీ కానీ ఎమ్మెల్యే ఎస్సీ కేసు పెడితే అంటే ఇవాళ ఆయన కూడా దానికి సంబంధించి కొన్ని ఆధారాలు సిఐడికి ఇచ్చారు కాబట్టి ఎంతమంది వచ్చి కంప్లైంట్ చేశారు తనకు కంప్లైంట్ వస్తే వీళ్ళు ఏమంటారు ఇప్పుడు రేపు అవును ఆ కన్సర్న్ రైతులే పెట్టాలి కానీ వీళ్ళు ఎట్లా అంటారు వాస్తవంగా ఇందులో చిన్న లాజిక్ ఉంది ఎందుకు పెట్టలేదు వాళ్ళు రేపు వాళ్ళు పెట్టిన తర్వాత ఇక్కడ వీళ్ళతో పెద్దవాళ్ళతో తలబడే స్థాయి ఉంటుందా చంద్రబాబు గారితో కానీ వాళ్ళతో రేపు పొద్దున బెదిరించినా లేదంటే కనుక ప్రలోభ పెట్టచ్చు మీ డబ్బులు ఇప్పుడు 5 లక్షలు అప్పుడు ఇచ్చాం కదా ఇప్పుడు 50 ఇస్తాం నువ్వు సైలెంట్గా ఉండంటే రేపు పొద్దున కేసు ఉపసంహరించుకుంటారు వాళ్ళు అట్లా అయిపోయిందంటే కేసులు పక్కెళ్ళిపోతాయి ఆ ఉద్దేశంతో డైరెక్ట్ ఆర్కే ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో అది కానీ ఆర్కే గారు సక్సెస్ సాధించింది ఏం లేదు గతంలో కూడా చాలా కేసులు పెట్టారు సదావర్తి భూముల వ్యవహారం ఉంది ఎందుకు సక్సెస్ కావాలి సక్సెస్ అవబట్టినాయి కదా వాస్తవంగా అదేంది 800 దాదాపు 100 కోట్ల వాల్యూ అలాంటి దాన్ని అమ్మేయడానికి చూశారు కదా 10 కోట్లకు 15 కోట్లకు కానీ ఎవరికి శిక్ష పడింది నారా లోకేష్ గారికి ఏమైనా అయ్యిందా చంద్రబాబు గారికి ఏమైనా అయ్యిందా సెక్షువల్ కావాలంటే న్యాయస్థానాలు కొంచెం ఎక్కువగా ఆలోచించాలి రెండవది ఏంటంటే అక్కడ ఆ రోజున శిక్ష కోసం వేయలేదు అది అమ్మడానికి వీల్లేదని వేశారు ఆపారు కదా ఆ తర్వాత అప్పటిదాకా ముందే నువ్వు దమ్ముంటే చూడు 10 రూపాయలు ఎక్కువ అన్నాడు ఈయన 15 పాతికి ఎక్కువ ఇస్తానని ఇచ్చాడు 5 కోట్లు పెట్టాడు కదా కోర్టులోనే డిపాజిట్ చేశాడు దమ్ముగా ఆ విషయంలో ఒప్పుకోవాలి ఆయన చేస్తే వీళ్ళు ఇవ్వాలిగా మరి 5 కోట్లకి ఎందుకు ఇవ్వాల వీళ్ళు అటు ఇటు కాకుండా ఆపేశారు అంటే ఈ కేసులో ఏం జరిగే అవకాశం ఉంది ఓకే కోర్టు ఏం చెప్తాను పక్కన పెడితే వీళ్ళది మళ్ళీ భూములు వెనక్కిస్తారా ఆ రైతులకు అసైన్ రైతులు ఎవరైతే ఒరిజినల్ రైతులు వెనక్కి ఇవ్వడం అనేది సాధ్యమవుతుందా వీళ్ళ పోరాటం ఏంటి ఫలితం రూల్ ప్రకారం ఆల్రెడీ దాని జీవం రద్దు చేసేసింది గవర్నమెంట్ వచ్చాక రద్దు చేసేసి వాళ్ళకి భూమి వెనక్కని చెప్పింది ఇచ్చేసినట్టేది అయితే దానికి ఏం చేశారంటే 2 కాన్సెప్ట్లు పెట్టారు ఒకటి ఆ భూమి వెనక్కి తీసుకుని దున్నుకోవడం అయితే కొన్ని భూములు ఆల్రెడీ మాయమైపోయినాయి కదా కాబట్టి వాళ్ళకి కూడా మిగతా వాళ్ళకి ఇచ్చే వాళ్ళతో సమానంగా ప్లాట్లు ఇచ్చేటట్టు ఎవరు ఒరిజినల్ రైతుకి ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే కొన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు ఇద్దాం అనుకున్నారు 600 800 గజాలు అలా కాకుండా వీళ్ళు ఏం తీసుకొచ్చారు మొదట అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏది ఏ దళిత రైతు అయితే కోల్పోయాడో ఆ రైతుకి మిగతా రైతులతో సమానమైనటువంటి పరిహారం అన్న కాన్సెప్ట్ పెట్టారు అది 1200 గజాలు అనేది అప్పట్లో ఇంకొకటి బాగా వినబడినటువంటి మాట ఏంటంటే ఎందుకు వీళ్ళకి మిగతా వాళ్ళతో సమానంగా పెట్టలేదంటే లాటరీ తీసి ప్లాట్లు ఇస్తారు అక్కడ లాటరీ ప్లాట్లలో మిగతా వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా వస్తే వీళ్ళు ఆ మధ్యలో 1200 గజాలు ఈ కనుక అక్కడ తక్కువకు అమ్మేసుకున్నా లేదంటే అక్కడ వాళ్ళ మధ్యలో వీళ్ళని ఉండనీయడానికి ఇష్టం లేక ఇలా చేశారన్నది కూడా అప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడిచింది ఆ టైంలో దళితుల్ని ఈ విధంగా వివక్ష అనేది ఇప్పుడు అందుకని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇక్కడ కాబట్టి అది ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి అంటే ఈ సెక్షన్లు ఎలా చూడాలి ఇందులో వీళ్ళు పెట్టిన 166, 167, 217 అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ కేసులు ఏమన్నా ఉచ్చు బిగుసుకునే అవకాశం లేదు ఎస్సీ ఎస్టీ కేసు ఒకటే మిగతా ఏంటంటే భయపెట్టడం అంటే 34 నుంచి 36 వరకు ఏదో వరుస సెక్షన్లు అధికార వినియోగం చేయడం ఇవన్నీ ఇక్కడ ఏమవుతున్నది అంటే బేసిక్గా న్యాయ వ్యవస్థలో చంద్రబాబు గారిని కొట్టేటువంటి పరిస్థితి ఎవరికి లేదు లీగల్ ఎక్స్పర్టైజేషన్ ఉంది ఆయన దగ్గర రెండవది ఆ లాజిక్లతో అంటే టెక్నికాలిటీస్తో కొట్టివేయబడేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓటు కోట్లు కేసు ఉంది బహిరంగ రహస్యం కదా అది ఏమన్నా చాటుగా జరిగిందా డబ్బులు ఇవ్వడం కన్ఫామ్ ఓటు కొనాలని ప్రయత్నించడం కన్ఫామ్ చట్టబద్ధమైన నేరం కూడా ఓటు కొనడం అనేటువంటిది అది కూడా ఎమ్మెల్యేని కొనడం అనేటువంటి ఆయన పర్సనల్ వ్యవహారం ఏం కాదు కదా రేవంత్ రెడ్డిది ఈయనే కదా ఈయన ఫోన్లో కూడా మాట్లాడారు కదా కానీ టెక్నికాలిటీ ఏం జరిగింది సింపుల్గా ఇక్కడ ఇంకొకటి విచిత్రం ఏంటంటే ఆయన ఎవరు ఏం చేయలేరు అనే ఫీలింగ్ కూడా జనాలకు వచ్చేసింది ఇక్కడ మేబీ అదే అవ్వచ్చు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా అంతేనా అంటే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అని చెప్పి మరోసారి నిరూపించుకుంటారా చంద్రబాబు గారు ఒప్పుకోవు రెండవది నిజాయితీగా చెప్పాలంటే వాళ్ళు చెప్పాలి నిజాయితీగా
ఏ కారణం మీద ఇది? ఇప్పుడు బిల్లీరావు అనే ఒకడు ఐఎంజీ వైశ్య అనే ఒక సంస్థ పేరు పెట్టి, అసలు ఐఎంజీ కాకుండా అదే ఐఎంజీ అనే భ్రమ కల్పించి గచ్చిబౌలి స్టేడియం నొక్కైపోయాడు. ఏడాదికి 100,000 రూపాయలు కూడా రాదు అప్పుడు. అంత చీఫ్గా గచ్చిబౌలి స్టేడియం, ఇవాళ ఏంటి గచ్చిబౌలి క్రికెట్ స్టేడియం, అది ఆ రోజు కొట్టేయిపోయారు. దాన్ని బహిరంగం కదా ఇచ్చింది ఈ ప్రభుత్వమే కదా అప్పుడు. తర్వాత గది దిగారుగా, మరి ఏమైనా యాక్షన్ చేయగలిగారా? బిల్లీరావుకి అది ఇవ్వడం తప్పని తెలవదా? ఇప్పుడు ఇది తప్పని తెలవదా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ వాక్స్ వ్యాగన్తో మాట్లాడిన దానికి మంత్రివర్గంలో ఉండగానే ఆయన డబ్బులు రిటర్న్ కానీ క్షమాపణలు కానీ ఇవన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది కదా. కాకపోతే మిగతా అది లంచం తీసుకోలేదు కాబట్టి శిక్ష పడదు. ఇక్కడ లంచం కాదు, ఓపెన్గా ఇచ్చేశారు ఆల్రెడీ, జీవో కూడా ఇచ్చేశారు చేతి. ఇప్పుడు ఇది అంతే, ఓపెన్గా డబ్బులు ఇచ్చారు, ఎదురుగుండా 150,000 కట్టలు కనబడితే ఏం లేదంటే ఏమంటారు ఇక దానికి? అయితే ఇందులో స్ట్రైట్గా మాట్లాడుకుంటే భూములు స్వాధీనం చేసుకోవాలి అనే ఒక కుట్రతో ఒక జీవో రిలీజ్ చేసేసి అగ్రవర్ణాలకు అవి వెళ్ళేలాగా అంతా అధికారంలో ఉన్నాం కాబట్టి అంతా సెట్ చేసేసి చివరికి ఆ భూములను స్వాధీనం చేసేసుకునేదాకా వచ్చిందంటే స్వాధీనం చేసేసుకున్నారు ఆల్రెడీ, అంతా అయిపోయిందంటే అది ఒక రకంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం ఇక్కడ వాడలేము. కానీ ఒక కుట్రపూరితంగా అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి కావాలనే దళితుల్ని మోసం చేశారా అని అనుకోవచ్చు. దళితులనే కాదు కదా, అదే ఆ భూములను ఎక్కువ పెద్ద ఎత్తున జరిగింది దళితుల మోసం. ఎందుకంటే మామూలు రైతులు ఎక్కువ అమ్ముకున్నారు, 40, 60, 80 అట్లా అమ్ముకున్నారు. దళితులతో వచ్చేటప్పటికి ఎస్ఐన్ ల్యాండ్స్లో మాత్రం వాళ్ళు ఈ అంటే మీకు ఇక పైసా రాదు అనబట్టి కదా, అది పచ్చి మోసం. అది ఆయన అంతటా ఆయన చేశారా అంటే ఆయన ఇచ్చిన జీవో ఉద్దేశం అది, ఆయన తెలియకుండా అయితే ఇవ్వలేదు కదా. ఆ ఉద్దేశం ఏంటి ఆ రోజున? దాన్ని కవర్ చేసిన మీడియా కవరే చేసింది, దాన్ని కవరేజ్ చేయలా, కవరే చేసింది ఆ రోజున మీడియా చేసి అసలు విషయాన్ని దాచేసింది. ఇప్పుడు అంటే అది మీడియాకి కూడా తెలుసు, ఎందుకు తెలియదు మీడియా వాళ్ళకి? ఓకే, ఒక మీడియాకి, ఒక మీడియా మొత్తం అనకూడదు మళ్ళీ. 4-5 మీడియాలు ఉన్నాయి అక్కడ, 4-5 మీడియా వాళ్ళకి కూడా ఆ అసైన్ ల్యాండ్స్ కొన్న వాళ్ళలో ఉన్నారు. వాళ్ళు కూడా కొంటున్నారు కాబట్టి వాళ్ళే మధ్యవర్తులుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎందుకు అటు కమిషన్ వస్తుంది ఇటు పనిలో పనిగా వాళ్ళు అంటే కావాలని వాళ్ళని కూడా ఇందులోకి లాగారా చంద్రబాబు గారు? మీడియా వాళ్ళు బాబు గారు చేయడమేం కాదు, బాబు గారు జీవో ఇచ్చేసారు, ఈ ఈ పని అంతా కింద చేసేసుకుంటారు. అంటే కుట్ర అంతా బయటకు రాకుండా ఉండడానికి మీడియా వాళ్ళు కూడా లాగేస్తే వాళ్ళకి కూడా తల 10 ఎకరాలు. ఈ మీడియా కుట్రది సపరేట్ ఏముంటుంది, ఆ మీడియా అనుకూల మీడియా అది, ఇంకా ప్రత్యేకం ఏం కాదు. 4 రూపాయలు ఆళ్ళు సంపాదించుకోవడానికి చేసుకుంది అక్కడ. ఇప్పుడు 500,000 ఎకరం వచ్చి 5 కోట్లకు పోద్దంటే 2 ఏళ్లలో నిజంగా ఆ రోజున అమరావతి కంటిన్యూ అయిపోయి ఉంటే ఈ పాటికి 500,000కి కొన్నటువంటిది 5 కోట్లు అయ్యేదిగా, 2 ఏళ్లలో ఎన్ని కోట్లు? 4,95,00,000 మిగులు. మనం 25 ఏళ్ళు కష్టపడితే 5 లక్షలు దాయాలంటే నరకమవుతుంది. ఏది తిండి మానేసి తిప్పలు పెట్టుకుంటే కానీ అవ్వదు. ఎంత సింపుల్గా సంపాదించేస్తున్నారు ఇప్పుడు, హైటెక్ సిటీ దగ్గర సంపాదించినట్టే ఇక్కడ కూడా అంతే కదా. అక్కడ కూడా 4 లక్షలకు 5 లక్షలకు కొన్నారు, తర్వాత ఎంత కమ్ముకున్నారు? ఇవాళ 40 కోట్లు. అంటే ఇప్పుడు బయటకు తీస్తున్నారు వైసీపీ నేతలు, ఒక్కొక్కళ్ళ దగ్గర 14 ఎకరాలు, ఒకళ్ళ దగ్గర ఎంత 70 ఎకరాలు అంట, నేను ఏదో చెప్పారు ఆయన, అవి కూడా ఉన్నాయని. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు? రెండోది అప్పుడు అసెంబ్లీలో మాట్లాడింది ఇదేగా, అసెంబ్లీలో జరిగింది కదా ఆ రోజున డిబేటు. మనం అప్పుడు డిబేట్లో ఒకసారి చెక్ చేసుకుంటే మనకేంటంటే పై పైన చూస్తాం లైవ్, ఆడి గొంతు నొక్కేశారా అనేదేమో వీళ్ళు ఉంటారు, ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం వాళ్ళు ఏమో వాడికి ఓవర్ యాక్షన్ కట్ చేశారా అంటారు. అసలు రోజు విషయం ఏంటి అక్కడ, ఆయన మాట్లాడిన ప్రతి నిమిషానికి బ్రేక్ ఇస్తూ ఆపుకొచ్చారు. ఆ రోజున రైట్ చేసింది అదే, 2016లోనో 2017లోను తను రైట్ చేసిన పాయింట్. అసెంబ్లీలో డిబేట్ పెట్టాడు ఆయన, డిబేట్ పెట్టి అసలు ఎట్లా ఇస్తారు జీవో, మీరు ఏ విధంగా ఇస్తారు జీవో, ఇచ్చేసి ఎట్లా అమ్ముతారని అడిగాడు ఆయన. దళితుల భూములకు ఎట్లాగా చేస్తారు, ఇంకోటి ఇచ్చేటప్పుడు మళ్ళీ అందులో వివక్ష ఏంటి, సగం ఇవ్వడం ఏంటి అంటే నువ్వు A1 గాడు A2 గాడు ఏ పదాలు కదా వాడింది, అసలు మీరు ఈ దేశంలో ఉండటమే సిగ్గుచేటు, అచ్చెన్నాయుడు గారు లెగిశారు, నువ్వు అసలు ఈ రాష్ట్రంలో ఉండటమే దరిద్రం, మాకు నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉంటావు మా దరిద్రం, అమరావతి అద్భుతంగా సాగిపోతుంటే నువ్వు చచ్చిపోతున్నావు, ఇయే కదా పదాలు వాడింది ఆయన. అట్లాగే వాడుతూ ఎప్పటికప్పుడు అసలు విషయానికి సమాధానం చెప్పారా? చెప్పలేదు.
ఆ విధంగా అక్కడ డైల్యూట్ అయింది. ఈవెన్ మన మీడియా కూడా అదేమన్నా పట్టుకుంది ఆ పాయింట్, నథింగ్ కదా. కాబట్టి అక్కడ జీవో నాటుకునే ప్రయత్నం అయితే చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో అయితే జరిగింది, దాని మీద చర్చ సందర్భంగా ఎటకారం చేసి వదిలేశారు అంతే. ఇప్పుడు ఈయన ఎటకారం చేస్తున్నాడు అంతే. అంటే ఇష్యూ సీరియస్గా ఉన్నా సెక్షన్లో సీరియస్గా లేవా? ఇప్పుడు సిఐడి పెట్టిన సెక్షన్లో సీరియస్నెస్ ఉంది, ఇష్యూలో సీరియస్నెస్ ఉంది. కాబట్టి వ్యవస్థలో సీరియస్నెస్ ఉందో లేదో తెలియదు. అది కదా అంటే చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు జైలుకి వెళ్ళేంత సీరియస్గా ఉందా? అంటే సెక్షన్ ప్రకారం అయితే ఎస్సీ ఎస్టీ కేసులో డైరెక్ట్ అరెస్ట్ చేసి జైలుకి పెట్టచ్చు, తర్వాత బెయిల్ తీసుకోవడం ఇదే ఉంటుంది. కానీ అలా చేయలేదు వీళ్ళు. ఎందుకు? అది మళ్ళీ పొలిటికల్ మోటివేటెడ్ అన్న కాన్సెప్ట్ వస్తుంది అనేసి. దాని మీద అసలు ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఇది ఉండవు, వివరణలు అడిగే పాయింట్ ఉండదు. అది డిఎస్పీ స్థాయి అధికారి విచారించేసి చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో ఎస్సీకి సంబంధించినటువంటి భూమి చీఫ్ అండ్ బెస్ట్గా తీసేసుకున్నారు, వేరే వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళకి రెగ్యులరైజ్ చేశారు. ఇట్ ఈజ్ ఎ క్రైమ్. దాని కిందనే ఎంఆర్ఓలను అరెస్ట్ చేసింది, కొంతమంది అధికారులను అరెస్ట్ చేశారు కదా. అధికారులు కాదుగా చేసింది, మొదట అధికారులు అనేవాళ్ళు కింద స్థాయి పాత్ర. జీవో ఇచ్చింది ఎవరు? ఆ లెక్కను చెయ్యాలి. కానీ అది రేపు పొద్దున కోర్టులో మళ్ళీ పొలిటికల్ మోటివేటెడ్ అని వెళ్తుంది అన్న ఉద్దేశంతో ఆగారు ఇక్కడ. ఇప్పుడు మరి కోర్టు ఏం చెప్పుద్దో చూడాలి.